హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ డాక్టర్ దత్తాత్రేయ, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్పి, హైదరాబాద్. ఈరోజు మనం డయాబెటిక్ ఫుట్ అల్సర్ గురించి డిస్కస్ చేద్దాం. డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటే షుగర్ వల్ల వచ్చే కాళ్ళలో, అరికాళ్ళలో, పాదాల్లో వచ్చే పుండ్లు అన్నట్టు. సో ఇవి ఎందుకు వస్తాయి? చాలా సంవత్సరాల నుంచి షుగర్ ఉండడం వల్ల చాలామంది పేషెంట్లకి కాళ్ళలో పుండ్లు అనేటువంటివి ఏర్పడతాయి. అండ్ ఈ పుండ్లు మానకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటూ వాటర్, దాంట్లో నుంచి నీరు లాంటి పదార్థము లేదా బ్లడ్ అనేది బ్లీడింగ్ అవ్వడము అండ్ స్మెల్ రావడము, చీము లాంటి పదార్థం బయటికి రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, చూస్తూనే ఉంటాం మనం. సో ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్, షుగర్ వల్ల వచ్చే పుండు ఎందుకు వస్తుంది అంటే, చాలా సంవత్సరాలు షుగర్ ఉండడం వల్ల పేషెంట్ కాళ్ళలో న్యూరోపతి అనే ప్రాబ్లం వస్తుంది. అంటే నరాలు మొద్దుబారిపోతాయి. సో ఈ నరాలు అనేటువంటివి మనకు ఎలక్ట్రిక్ షాక్, కరెంట్ లాంటిది పైకి, అంటే టువర్డ్స్ బ్రెయిన్, బ్రెయిన్ తాలూకు తరఫు మనకు ఈ సిగ్నల్స్ని తీసుకొని వెళ్తూ ఉంటాయి. అంటే మన పాదం ఎక్కడైనా మనం మోపినప్పుడు అక్కడ చల్లగుందా, వేడిగుందా, నొప్పి ఏమైనా తెలుస్తుందా లేదా అనేది దీనివల్ల తెలుస్తుంది. రెండోది వాస్కులర్ ఇన్సఫిషియన్సీ, అంటే ఈ డయాబెటీస్ ఎక్కువ సంవత్సరాలు ఉండడం వల్ల కాలికి సప్లై చేసే నరాలు అనేటివి బూడిపోవడం జరుగుతుంది. మూడోది ఫుట్ అనేటువంటిది ఇన్ఫెక్షన్, అంటే పాదంలో ఇన్ఫెక్షన్ అనేది వంటిది ఏర్పడుతుంది. సో ఈ మూడు కారణాల వల్ల మనకు ఈ షుగర్ వల్ల వచ్చే పుండ్లు కాళ్ళలో ఏర్పడతాయి. సో ఈరోజు మనము పెరిఫరల్ న్యూరోపతి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఎక్కువ సంవత్సరాలు డయాబెటీస్ ఉండడం వల్ల ఈ డయాబెటీస్ అనేటువంటిది అన్కంట్రోల్డ్ షుగర్స్, షుగర్ శాతాలు చాలా ఎక్కువ ఉండడం వల్ల, ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోవడం వల్ల, సో ఈ షుగర్ అబ్నార్మాలిటీస్ వల్ల నరాల పైన ఉన్నటువంటి త్వచం అనేది చాలా మొద్దుబారిపోతుంది. దీనివల్ల పేషెంట్కి కింది నుంచి పైకి ఏదైతే సెన్సేషన్ తీసుకుని వెళ్ళాలో ఇది తీసుకుని వెళ్ళడం జరగదు, అది లేట్ అయిపోతుంది. అంటే పేషెంట్కి తన కాలు ఎక్కడైనా మోపినప్పుడు తడిగా ఉన్నా వేడిగా ఉన్నా స్పర్శ అనేది తెలియదు. సో పేషెంట్కి, ఆ వ్యక్తికి ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో అతడికి ఏమనిపిస్తుంది, కాలు బరువుగా అనిపిస్తాయి అండ్ కాళ్ళ పాదాల్లో పిన్నులు గుచ్చినట్టు కానీ చీమలు కుట్టినట్టు కానీ ఇలా తెలుస్తుంది. అంటే మన వాడుక భాషలో మాట్లాడాలి అంటే పేషెంట్కి జోమ్ ఎక్కింది అంటారు. సో ఇది ఫస్ట్ మనకు అరిపాదంలో, అరికాల్లో స్టార్ట్ అవుతుంది, అంటే పాదంలో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నిదానంగా నిదానంగా మనకు యాంకిల్ వైపు, మెడమె వరకు, దాని తర్వాత అలాగే నీ జాయింట్, మోకాలి వరకు స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటిది అంటే, సో ఎప్పుడైతే పేషెంట్కి ఈ స్పర్శ జ్ఞానం అనేది పోయిందో, ఎక్కడైనా కాలు మోపినప్పుడు లేదా చప్పల్స్ సరిగా ఫిట్ అవ్వని చప్పల్స్ వేసుకోవడం వల్ల చెప్పులు కరిచాయి అంటారు. సో అలాగా వేళ్ళ మధ్యలో చిన్న క్రాక్స్ ఏర్పడడము, ఎక్కువసేపు వాటర్లో తడిచినప్పుడు కానీ చర్మం ఆటోమేటిక్గా స్మూత్ అయిపోతుంది. దానివల్ల చిన్న చిన్న ప్రిక్స్ కానీ ఏవైనా ఉంటే ఆ పాదంలో చిన్నగా అల్సర్ అనేది లేదా క్రాక్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఈ పేషెంట్కి ఈ స్పర్శ జ్ఞానం ఏదైతే పైకి తీసుకెళ్ళట్లేదు, దానివల్ల ఇతడికి నొప్పి అనేది తెలియదు. సో నొప్పి లేకుండా ఇతడికి నిదానంగా అదే అలా అలా పొండు పెద్దగా పెరిగిపోతుంది. దీనివల్ల ఇతడికి ఆ డయాబెటిక్ ఫుట్ అల్సర్, షుగర్ వల్ల వచ్చే పుండు అనేది ఏర్పడుతుంది. అండ్ ఈ పుండు చాలా పెద్దగా అయ్యేంత వరకు పేషెంట్కి నాకు ఒక పుండు ఉంది అనేది అర్థం అవ్వదు పేషెంట్కి, తెలియకుండా. ఎందుకంటే ఫుట్ అనేది మనం రెగ్యులర్గా చెక్ చేసుకోము అండ్ పేషెంట్కి ఈ నరాల స్పర్శ అనేది పోవడం వల్ల అతడికి ఒక పెయిన్ అనేది కానీ ఇది అనేది కానీ ఎక్కువ ఉండదు. ఈ పుండు ఎప్పుడైతే బాగా పెరిగిపోయి బాగా లోపలికి డెప్త్, అంటే బాగా లోపలికి డీప్గా వెళ్ళిపోయి కండలు బోన్ వరకు వెళ్ళినప్పుడు అతడికి పెయిన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు డీప్ నర్వ్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతుంది. సో అప్పటికల్లా ఇన్ఫెక్షన్ అనేటువంటిది సూపర్ యాడ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ ఈ షుగర్ అనేటువంటిది అన్కంట్రోల్డ్ ఉంది కాబట్టి వీళ్ళకి ఈ ప్రాబ్లం, న్యూరోపతి అనే ప్రాబ్లం వచ్చింది. అట్ ద సేమ్ టైం షుగర్ శాతం ఎక్కువ ఉండడం వల్ల అండ్ బయట ఉన్న మన ఇంటి దగ్గర కానీ పరిసరాల్లో ప్రాంతంలో కానీ ఈ ఇన్ఫెక్షన్స్, కాలుగా చేసే బ్యాక్టీరియాలు తిరుగుతూ ఉంటాయి. సో ఈ న్యూరోపతికి ఆ ఇన్ఫెక్షన్ అనేది యాడ్ అవ్వడం వల్ల ఈ పేషెంట్కి ఇన్ఫెక్షన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఈ అల్సర్లో. అండ్ ఈ అల్సర్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ప్లస్ ఈ న్యూరోపతి, ఏదైతే సెన్సేషన్ తీసుకుని వెళ్ళటం లేదో అవి బంద్ అయిపోవడం వల్ల ఈ అల్సర్ అనేటువంటిది పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా మారిపోతుంది. అండ్ ఇది ఎంత పెద్దగా మారుతుంది అంటే పేషెంట్కి బాగా డీప్గా వెళ్ళి కండలు, కండరాలు మొత్తం పాడైపోయి, బోన్ పాడైపోయి, బోన్ ఇన్ఫెక్షన్ వచ్చేంత వరకు పేషెంట్కి చాలా వరకు నొప్పి అనేది తెలియకపోవచ్చు. సో దీనివల్ల మనకు డయాబెటిక్ ఫుట్ అల్సర్ అనేటువంటిది వస్తుంది. సో ఇప్పుడు మనం దీనికి ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి? సో ఏ పేషెంట్ అయినా ప్రొలాంగ్డ్ డయాబెటీస్, అది ఎన్ని రోజులు అనేది మనం చెప్పలేము. ఒక్కొక్క పేషెంట్కి 5 సంవత్సరాల షుగర్ ఉన్నా వస్తుంది, కొంత కొంతమందికి 10-15 సంవత్సరాల తర్వాత షుగర్ వల్ల ఈ డయాబెటీ పెరిఫరల్ న్యూరోపతి అనే ప్రాబ్లం వస్తుంది. సో పేషెంట్కి కాళ్ళల్లో, అరికాళ్ళల్లో, ఎస్పెషల్లీ అరికాళ్ళల్లో పిన్నులు గుచ్చినట్టు, అంటే నీడిల్స్ గుచ్చినట్టు కానీ, చిన్నగా చీమలు కుట్టినట్టు కానీ,
లేదంటే పాదాలు అనేటువంటివి జోమెక్కినట్టు కానీ అనిపిస్తుంది. సో ఇలాంటి పేషెంట్స్, ఇలాంటి ఇనిషియల్ దశలో మనం ఏమైనా రికగ్నైజ్ చేయగలిగితే, సో ఈ నర్వ్స్ అనేటువంటివి ఏవైతే వాల్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఒక మన మెడికల్ ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. రెండోటి, కరెక్ట్గా ఫిట్ అయ్యే చప్పల్స్ అనేవి మనం వాడుకోవాల్సి వస్తుంది. లైక్ వీటి కోసం స్పెసిఫిక్గా మైక్రోసెల్యులర్ రబ్బర్ MCR చప్పల్స్ అనేవి ఉంటాయి, అవి వాడుకోవాల్సి వస్తుంది. అండ్ డైలీ ఫుట్ ఇన్స్పెక్షన్, అంటే మన ఇంట్లో సెల్ఫ్గానే మనము ఎప్పుడైనా సరే స్నానం చేసిన తర్వాత కానీ, స్నానం చేసేటప్పుడు కానీ, తెలిసిన తర్వాత ఒక పొడి గుడ్డతోటి, టవాల్తోటి మొత్తం అంతా కాల్ క్లీన్ చేసుకున్న తర్వాత, డ్రై చేసుకున్న తర్వాత, కాళ్ళ మధ్యలో సందులలో ఏమైనా, వేళ్ళ మధ్యలో సందులలో ఏమైనా చిన్న చిన్న క్రాక్స్ కానీ, చిన్న చిన్న పుండ్లు కానీ, కట్స్ కానీ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. రెండోటువంటిది నెయిల్ కటింగ్, రెగ్యులర్గా నెయిల్స్ అనేటువంటివి కట్ చేసుకోవాలి. అండ్ నెయిల్ కట్ అయ్యేటప్పుడు కూడా నెయిల్ కట్ మాత్రమే చేసుకోవాలి, స్కిన్ మీదకి రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి. అండ్ రెగ్యులర్గా మీ యొక్క డయాబెటాలజిస్ట్ని కలవాలి, సో దట్ మీ షుగర్ అండర్ కంట్రోల్ ఉండాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ స్ట్రిక్ట్ హైపర్ గ్లూకోజ్ కంట్రోల్ అనేది చేసుకోగలిగితే ఈ పెరిఫరల్ న్యూరోపతిని అనేది మనం అవాయిడ్ చేయగలగవచ్చు. సో ఒకవేళ మీకు అల్సర్ ఫామ్ అయినట్టయితే, అల్సర్ చాలా ఇనిషియల్ దశలో ఉన్నప్పుడే మీరు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మీ అల్సర్ని ఇనిషియల్ స్టేజెస్లో మనం రికగ్నైజ్ చేసి దాన్ని హీల్ చేయవచ్చు. అదర్వైజ్ ఒకవేళ చప్పల్ బాగా పెద్ద పుండ్లు ఫామ్ అయితే మనం ఆఫ్ లోడింగ్ చప్పల్స్ అనేవి, ఒక సపరేట్ టైప్ ఆఫ్ చప్పల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ టైమ్స్ ఈ షుగర్ వల్ల వచ్చే అల్సర్స్ మనకి పాదానికి అరిపాద ముందర భాగం, అంటే వేళ్ళు వేళ్ళ కింద ఇక్కడనే ఫామ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు అల్సర్ హీల్ అవ్వాలి అంటే దాని మీద మనకు వెయిట్ అది పడినప్పుడు ఈ అల్సర్ మళ్ళీ మళ్ళీ ఇరిటేట్ అయ్యి అల్సర్ పెద్దగా అవుతూ ఉంటుంది. దానికోసం మనం ఆఫ్ లోడింగ్ షూ అనేటువంటి ఒక స్పెసిఫిక్ టైప్, ఈచ్ పేషెంట్కి కస్టమైజ్డ్ ఫుట్ కేర్ అనేటువంటి ఉంటుంది, అవి కొనుక్కొని అవి వాడడం వల్ల పుండు మీద మనకు వెయిట్ అనేటువంటి తగ్గుతుంది. సో దట్ ఆ పుండు ఏరియాకి కొంచెం రెస్ట్ వచ్చి ఆ పుండు మానడానికి దోహదపడుతుంది. సో ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి సింప్టమ్స్ ఏవైనా ఉన్నట్టయితే, మీరు ఎంత అర్లీగా అయితే అంత అర్లీగా ఒక డయాబెటిక్ ఫుట్ కేర్ స్పెషలిస్ట్ దగ్గరికి కానీ, వాస్కులర్ సర్జన్ దగ్గరికి కానీ అప్రోచ్ అవ్వండి. నేను డాక్టర్ దత్తాత్రేయ, వాస్కులర్ సర్జన్, అండ్ ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్ గురించి చూస్తాను. అవైలబుల్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, హైదరాబాద్.